Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది. బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ప్రారంభించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలని, ఎందుకు మీ బెయిల్ రద్దు చేయకూడదు స్పష్టీకరించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇదే పిటిషన్ సిబిఐ కోర్టులో కొట్టివేయబడిన తర్వాత రఘురామకృష్ణరాజు దీన్ని హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో స్వీకరించడానికి చాలా సమయం పట్టింది. అనేక కొర్రీల నడుమ ఈ పిటిషన్ ఇప్పుడే విచారణకు వచ్చింది. అయితే ఈ మధ్యలో ఆలస్యం అవడం వలన రాజుగారు లాలిచ్చి పడ్డాడనో రాజీ పడ్డాడనో బీజేపీ వాళ్ళ జోక్యం ఉందనో రకరకాలుగా చెప్పుకున్నారు. అయితే ఆయన లీగల్గా వచ్చిన అబ్జెక్షన్స్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ జస్టిస్ భుయాన్ బెంచ్ పైన ఉంది, విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇదే బెంచ్లో జగన్మోహన్ రెడ్డి హాజరు మినహాయింపు పిటిషన్ వేసుకొని ఉన్నాడు. హాజరు మినహాయింపు పిటిషన్ ప్రస్తుతం విచారణ పూర్తయి, జడ్జిమెంట్ వెలువడాల్సి ఉంది. మరి ఇప్పుడు కోర్టుకు హాజరై మరి దానికి సంబంధించిన దీనికి సంబంధించినటువంటి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ గండము పూర్తిగా తొలగిపోలే, ఇంకా విచారణలోనే ఉంది. సిబిఐ కోర్టు కొట్టేసినప్పటికి కూడా మరి అత్యున్నత ఉన్నత న్యాయస్థానంలో మరి విచారణ జరుగుతూ ఉంది. అందుకే తనపైన ఏదైనా నోటీసులు వచ్చినప్పుడు కానీ, కేసులు కోర్టులు స్వీకరించినప్పుడు కానీ వెంటనే స్పందించి ఓ రిటైర్డ్ ఐఏఎస్నో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని ఎవరో ఒకళ్ళనో ఏదో ఒక మరి కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళని అవినీతి జరిగింది అందుకు వీళ్ళే కారకులు అంటూ అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటిపైన అంతే, మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన గంటా సుబ్బారావు గారి విషయం అంతే. ఇటువంటి గతంలో కూడా మనం చాలా చూసాం, ఏమీ ఉండదు. మళ్ళీ అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జస్ట్ మరి లో మరి దానికి సంబంధించినటువంటి ప్రముఖ పోస్టులో ప్రేమచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయనే పేమెంట్లు చేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు, వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. మరి వీళ్ళని అరెస్ట్ చేసి ఏమి తెలుస్తారు వీళ్ళు? అర్థం కానటువంటి విషయం ఏది ఆయనకు అనవసరం. ఆయన మీద కేసు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళ మీద పడిపోయి నేనొక్కడనే కాదు అందరూ అవినీతి పొరలే అని చెప్పించాలని ఆయన ప్రయత్నం. అయితే ఇది ఎంతకాలం సాగదు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ ఖచ్చితంగా ఏ గ్రౌండ్స్ మీద అయితే సిబిఐ కోర్టు దాన్ని పరిగణలో తీసుకోకుండా కొట్టేసిందో ఆ గ్రౌండ్స్ పరిశీలించి తీరాల్సి ఉంటుంది. మరి దాని ప్రకారం కనుక చూస్తే ఆయన సహనిందితులకి మరి పదోన్నతులు ఇచ్చాడు. శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. మరి వాళ్ళపైన పిటిషన్లు ఇంతవరకు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. క్వాస్ట్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్న దశలో ఉన్నాయి. అయితే ఈ పిటిషన్లన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్, ఇది ఒక పక్కన, ఇది పెద్ద తలనొప్పి. సిబిఐ కేసుల్లో ఎంక్వైరీ జరగడము, విచారణ జరగడము అది వేరే విషయం. కానీ తనకి సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయమని వేసిన పిటిషన్ను దీన్ని తప్పించుకోవడం అనేది పెద్ద గండం. అందువలన ఈ బెయిల్ రద్దు పిటిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా పీడకలలా వెంటాడుతూనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారితో విభేదాలు వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేపించడము, కస్టడీలో హింసించడము, మరి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ఎత్తుకు రావాలని ప్రయత్నం, కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేయటము ఎన్నో జరిగాయి. చివరికి ఆయన మరి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆపాలనే ప్రయత్నం కూడా జరిగింది. మొత్తానికి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆయన పోరాటం వదలకుండా చేస్తా ఉన్నటువంటి బెయిల్ రద్దు పిటిషన్ ప్రస్తుతం హైకోర్టుకు చేరటమే కాకుండా హైకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. ప్రారంభమై జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది, దీనికి మీ సమాధానం చెప్పండి అని. ఇప్పుడు వాళ్ళు దాదాపుగా సిబిఐ కోర్టులో చెప్పిన సమాధానమే చెప్తారు. అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి రఘురామకృష్ణరాజు గారి న్యాయవాది వ్యాఖ్యలు, వాళ్ళ కామెంట్లు, వారి వాద ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోర్టు హాజరు మినహాయింపు లభిస్తుందా? కోర్టు హాజరు మినహాయింపుకి సిబిఐ వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఇతను 200 సార్లు కోర్టుకు గైర్హాజరయ్యాడు అనే కుంటి సాకులు చెప్పి ముఖ్యమంత్రి పదవి అడ్డబెట్టుకొని చెప్పి మాట్లాడి అన్నీ ఎగ్గొడతా ఉన్నాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే జస్టిస్ భుయాన్ ఈయనకి కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తారా?
లేదు ముఖ్యమంత్రి కాబట్టి ఎంతో కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తారా? ఇక్కడ ఈ కేసులో బెయిల్ కోర్టు హాజరు మినహాయింపు కనుక లభిస్తే బెయిల్ రద్దు పిటిషన్ కూడా దాదాపుగా ఎగిరిపోయినట్టే. దానిలో వచ్చే తీర్పును కూడా మనం ఊహించవచ్చు. అయితే మరి దాని తీర్పు రిజర్వ్ చేసి పెట్టి వెళ్ళారు ఆయన సెలవు మీద వెళ్తా. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసి ఆయన ఏదో రోజు దగ్గరలో దాన్ని ప్రకటిస్తారు. దాన్ని విచారణ పూర్తి చేశాం, ఇదిగో తీర్పు ప్రకటిస్తున్నాం అని చెప్పి తీర్పు వస్తుంది. ఆ తీర్పు చాలా అత్యంత కీలకమైన దశలో ఉంది. ఇప్పుడు ఆ తీర్పు వస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లో కూడా ఒక విధంగా దాన్ని సరిపోలేనటువంటి దానికి దగ్గరగా ఉండే తీర్పే రావచ్చు. బెయిల్ రద్దు చేయవలసిన అవసరం లేదు, మాకు అనిపించటం లేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించవచ్చు. అయితే మరి ఇక్కడ పెట్టిన గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్ మీద అయితే వాళ్ళు బెయిల్ రద్దు చేయమంటున్నారో అవన్నీ వాస్తవమైనప్పుడు ఎలా తిరస్కరిస్తారు అనే అంశం ముఖ్యంగా. ఇప్పుడు హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని రఘురామకృష్ణరాజు భావించట్లేదు. హైకోర్టులో కూడా వాళ్ళు తిరస్కరిస్తే దాన్ని సుప్రీంకోర్టుకు చేరవేయడమే రఘురామకృష్ణరాజు యొక్క ప్రధాన లక్ష్యం. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏమాత్రం చిన్న చిన్న లొసుగులు ఉన్నా కూడా వాళ్ళు దానికి ఆ ప్రకారం తీర్పేవారు, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకంతో సుప్రీంకోర్టు వరకు దీన్ని నడపాలని చెప్పి నిర్ణయించుకున్న రఘురామరాజు మరి ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ఇప్పుడు అది విచారణలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎలా హాజరవుతాడు, ఏం నోటీస్కి ఏం సమాధానాలు ఇస్తాడో చూడాల్సి ఉంది. అతను ఏ సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక మళ్ళీ మరి ఇరువైపులా ఆర్గ్యుమెంట్స్ ప్రారంభమవుతాయి. ఆర్గ్యుమెంట్స్ ప్రారంభమైన తర్వాత మెరిట్స్ని బట్టి తీర్పు వస్తుంది, ఎవరి వాదనలో మెరిట్స్ ఉన్నాయో దాని ప్రకారమే. అయితే జగన్మోహన్ రెడ్డిని 11 సిబిఐ కేసులు వెంటాడటం ఒక ఎత్తు అయితే, ఈ బెయిల్ రద్దు వెంటాడటం అనేది మొత్తం ఆ 11 కేసులు ఓ పక్కన, ఇదొక పక్కన అనుకోవచ్చు మనం. ఇది ఒక పెద్ద తలనొప్పి. అందుకని ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎవరో ఒకరిని అరెస్టులు చేయించే కార్యక్రమం పెడతా ఉంటాడు. ఎంత పెట్టినప్పటికి కూడా మరి నిజం ఆగిపోదు, అది ఎక్కడో చోట బయటపడాల్సిందే, తేలాల్సిందే. జగన్ బెయిల్ రద్దు అవడానికి హైకోర్టులో అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మరి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు అత్యంత కీలకమైనవిగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వేసే ఆన్సర్ చాలా కీలకమైంది, ఆయన ఇచ్చే సమాధానం. ఆ సమాధానం తర్వాత ఇక హైకోర్టులో ఏ నిర్ణయం చేసినా తలంచాల్సిందే, లేదంటే సుప్రీంకోర్టు వరకు వాళ్ళైనా వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఇష్టం లేదు, కనుక ఇక్కడే తనకు అనుకూలమైన తీర్పు రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.